అన్ని రాష్ట్రాల్లోనూ బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని గాజువాక కన్వీనర్ శశిధరన్ పిల్లై అన్నారు. జీవీఎంసీ 76 వార్డు భారత జనతా పార్టీ కార్యవర్గం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన పగ్గాలు చేపట్టాక అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. पार्टी విధానాలు నచ్చి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్లు గూటూరు శంకర్రావు, దాష్ నాగేశ్వరరావు, డాక్టర్ శేషు ప్రసాద్, గోలి శంకర్రావు, శుంకర రవికుమార్, ఈశ్వరరావు, ఆంజనేయ, నానాజీ పెంటయ్య, జీలకర్ర రమణ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి మాటలందరికీ నా నమస్కారాలు. గతంలో కూడా నేను గాజువాక అసెంబ్లీ కన్వీనర్గా చేశాను. అదే కాకుండా సిటీ సెక్రటరీగా ఆ టైంలోనే నేను 2009 లో ఇక్కడ గాజువాక నుంచి అసెంబ్లీకి కూడా పోటీ చేయడం అనేది జరిగింది. గాజువాక అనేది మనకు బలమైనటువంటి ఒక నియోజకవర్గం. ప్రత్యేకంగా ముందు ఈ 76 వార్డు 52 వార్డులో ఉండేది 72, 73, 76 గా విభజించబడినది. ఇద్దరు కూడా చాలామంది మనకి బీజేపీ కార్యకర్తలు కాకుండా అభిమానులు చాలామంది ఉన్నారు. మనకి ఇక్కడి నుంచి కార్పొరేటర్గా ఇప్పుడు బీజేపీ వెలపరిచినటువంటి జనసేన అభ్యర్థి ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలుస్తుంది. దానికి మనం కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ గాజువాక ప్రాంతాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. గాజువాకలు ఈ మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు వెళ్ళి మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఖచ్చితంగా మీరందరూ నాకు కోఆపరేట్ చేస్తారని